నెల్లూరు జిల్లా నాయుడుపేటలో కూరగాయల మార్కెట్లో రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆర్డీఓ సరోజిని స్థానికంగా నాయుడుపేటలో ఖాళీ మైదానాలను గుర్తించి అందులో కూరగాయలు అమ్మే విధంగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా సామాజిక దూరంగా ఉండే విధంగా ముగ్గులు వేయించారు. సిఐ వేణుగోపాల్ రెడ్డి, ఎస్ఐ వెంకటేశ్వర్లు మైకుల ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకి కూరగాయల మార్కెట్ల గురించి సమాచారం తెలియజేస్తున్నారు. అదేవిధంగా కరోనా వైరస్ గురించి జాగ్రత్త తెలుపుతూ ప్రజలు ఖచ్చితంగా పోలీసులు వారికి సహకరించాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ సరోజిని మాట్లాడుతూ ప్రజలకు ఏమైనా అసౌకర్యం కలిగితే ఉన్నతాధికారులను వెంటనే సంప్రదించాలి అని ఆమె కోరారు. ఏఎల్సీఎం గ్రౌండ్ లో మోడల్ మెయిన్ మార్కెట్ తర్వాత బిఎంఆర్ నగర్ కూడా పెట్టడం జరుగుతుంది. దయ అందరు ఇక్కడికే రావచ్చు. దయచేసి ఏ ఏరియా వల్ల ఆ ఏరియాకి వెళ్ళండి, కూరగాయలు అక్కడ తీసుకోండి, ఒకే సాటకొచ్చి ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. జయబాబు వాళ్ళ ఓపెన్ ప్లేస్ నందు మరియు జనరల్ మార్కెట్ నుండి ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు కూడా మార్కెట్ వద్దకు రావాల్సిన అవసరం లేదు. ఈ మూడు ప్లేసుల్లో వెజిటబుల్స్ కొనుక్కోవచ్చు. అందరూ మార్కెట్కి వచ్చినట్లయితే అందరూ అక్కడ గుమ్మిగూడి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ ఏదైతే చేయాలనుకుంటున్నామో దానికి విఘాతం కలుగుతుంది. కావున దయచేసి అందరూ కూడా ఈ మూడు ప్లేసుల్లో ఏర్పాటు చేసినటువంటి మార్కెట్ని వినియోగించుకుని వెజిటబుల్స్ కొనుక్కోవాలి. అదేవిధంగా ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి రావాలి. అది కూడా 2 వీలర్స్ పై ఒక్కొక్కళ్ళు మాత్రమే రావాలి నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి. అదేవిధంగా 4 వీలర్స్ అయితే ఇద్దరు మాత్రమే రావాలి. అది కూడా 2 కిలోమీటర్ సరౌండింగ్ ఏరియా ప్రాంతం వరకే తిరగాలి. ఈ వైలేషన్ సరైనా కానీ అతిక్రమిస్తే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటాము. దయచేసి పోలీస్ వారికి సహకరించండి. 1 మీటర్ డిస్టెన్స్, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఎలాంటి అసౌకర్యం లేకుండా వారు ప్రొవిజన్స్ అన్ని ఇంటికి తీసుకెళ్లే అవకాశం కల్పించడం జరిగింది. ఎవరికైనా ఏదైనా అసౌకర్యం కలిగినట్లయితే లోకల్ సబ్ ఇన్స్పెక్టర్ గారికి కానీ, మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్, ఆర్డీఓ, సబ్ ఇన్స్పెక్టర్ ఎవరికైనా ఏవైనా కంప్లైంట్లు ఉన్నా చేయవచ్చు.